ఉద్యమ ధైర్యం అమీన్పూర్ వాళ్ళందరూ ఎంత హుషారుగా ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటారు అనుకున్నా కానీ మరీ ఇంత హుషారుగా ఉంటారని అసలే ఊహించలే అసలు ఒక్కసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్ కొట్టుకోరుల గట్టిగా లక్ష్మణాచరణ భవతాధ్యాయయో వేద సహాదేవయో రావణుడు సాక్షాత్తుగా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు మరి ఇక్కడ ఎవరిని ప్రత్యక్షం చేసుకోవాలి అక్కడ రావణ దహన కాండ జరగాలి అంటే ఇక్కడ నరసింహన మరి యథావిధంగా తన యొక్క బ్రహ్మహస్తమ చేత రావణుని దహనము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అక్రమాన్ని చేయాలి అంటే ఏం బలం కావాలి మనం నిలబడ్డాము అంటే మనకి ఏం కావాలి వెన్నుపూస మరి ఆ వెన్నుపూస లేకపోతే ఏం చేస్తాం నిలబడం కాబట్టి అదే విధంగా రమేశన్న కూడా నరసింహనకి అలా వెన్నండి ఉండి ప్రతి విజయంలో కూడా అంతటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు రావణాసురుడికి కానీ రాముడి యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిగా నెమ్మదిగా
ఇబ్బంది పడకుండా ఇంత వెంటనే పోవాలని ఒక ఆతృత లేకుండా నమస్తే నందరం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ బీరంగూడ గుట్ట మీద వైభవంగా దసరా నవరాత్రి వేడుకలు ముగిశాయనుకోవచ్చు. ఈరోజు రావణ దహన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. మనతో పాటు నందరం నరసింహగౌడ్ గారు ఉన్నారు. చాలా చక్కగా ఈరోజు ప్రజలందరూ సహకరించారు. ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు సంపూర్ణంగా ముగించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుందండి? బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు చూస్తుంటే అమీన్పూర్ మున్సిపల్లోనే ఒక కన్నుల పండుగగా ఇక్కడ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇసుకేసరాలన్నట్టుగా జనాలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాము. తెలంగాణ సంస్కృతిని మరొకసారి ఈ స్టేజ్ మీద కనబరిచారు. మధుప్రియ వచ్చింది. తెలంగాణ ఆడపడుచులందరూ ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నా మాట కాదు, అమీన్పూర్ ప్రజలందరూ మీకు ధన్యవాదాలు చెప్పమని గతంలో మీరు నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు. తప్పకుండా. ఎక్కడ కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు ఇబ్బంది జరగకుండా ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించాలనేది ఆ భగవంతుడు ఒక వరమే అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా అతి 2-3 రోజులలో టేకోవర్ చేసి చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 20 ఏళ్ళ సంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తారు, చేయకపోతే బాగుండదని ఒక ఆలోచనతోటి కార్యక్రమం చేయడం జరిగింది. అయినా అమీన్పూర్ పురపాలక సభ్యులందరం కలిసి ఏకతాటిగా ఒక నిర్ణయం చేసుకొని కార్యక్రమం చేసిన సంతోషంగా ఉంది. అంటే చివరిగా బీరంగూడ గుట్ట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని చెప్పి చాలామంది అనుకున్న పరిస్థితులు, వేలాది మంది జనాలతో బీరంగూడ గుట్ట నిండిపోయింది. జనాలకు కూడా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున క్రాకర్స్ ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సక్సెస్ చేయగలిగారు. ఏం చెప్తారు అమీన్పూర్ ప్రజలకి? మేము కూడా ఏదైతే ప్రోగ్రామ్ పెట్టినామో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సంధి కూడా ప్రతి నిమిషం కూడా వాళ్లకు ఈ విధంగా ఉండండి ఇట్లా ఉండండి అని ముందస్తు జాగ్రత్తలు చెప్తూ క్రాకర్స్ కాల్చేటప్పుడు కానీ అన్ని విధాలుగా వాళ్లకు సూచనలు సలహాలు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరూ సహకరించినందుకు కూడా అమీన్పూర్లో ఉన్న అక్కలకు అమ్మలకు చెల్లెళ్ళకు అన్నతమ్ములందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. సో ఇప్పుడే మీ నాన్నగారితో మాట్లాడాను. అమీన్పూర్ ప్రజలందరూ ఈరోజు మీకు సహకరించారు. చాలా సక్సెస్ఫుల్గా రావణ దహనకాండ కార్యక్రమం ముగిసింది. ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్ అంతా? మొట్టమొదటిసారి బీరంగూడ గుట్ట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని చెప్పి చాలామంది అనుకుంటున్న మాట, ఎందుకంటే అంత వేలాది మంది జనాలు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది పబ్లిక్ వచ్చారు. స్పేస్ కూడా సరిపోలేదు. అందరూ మాకు సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. సో మధుప్రియ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల ఆడపడుచులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేశారు, స్టెప్పులు వేయగలిగారు. ఎట్లా అనిపించింది? ఎందుకు వచ్చింది ఆ థాట్ మధుప్రియ గారిని పిలవాలి అని చెప్పి? తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దసరా కాబట్టి మధుప్రియ అయితేనే బాగుంటుందని మేము ఫ్యామిలీ డిస్కషన్ చేసుకొని శ్రీనివాస్ రెడ్డి అంకులతో కూడా మాట్లాడి మేము మధుప్రియ గారిని కాంటాక్ట్ అయ్యి ఆమె కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది. తెలంగాణ ఆడపడుచుగా బీరంగూడ ప్రజలకి మేము ఆమెని ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చివరిగా మీరైతే మీ ఫ్యామిలీ నుంచి ప్రత్యేకంగా యువకులకి సందీప్ గౌడ్, భరత్ గౌడ్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ థ్యాంక్ చెప్పాలి. యువకులు చాలామంది వచ్చారు, వందలాది మంది యువకులు వచ్చారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేశారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలామంది యువకులే చూశారు. ఏమైనా చెప్పదలుచుకున్నారా అమీన్పూర్ యువకులకి? అందరికీ ముందుగా నా సైడ్ నుంచి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసి మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మేము చెప్పినట్టు వినడం కానీ మాకు సహకరించారు అన్నిటికీ, దానికి ధన్యవాదాలు. అండ్ ఫైనల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కేవలం 3-4 రోజుల ముందే డిసైడ్ అయింది. 3-4 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. చాలామందికి తెలియదు ఇంత 2-3 డేస్లోనే ఇంత సక్సెస్ ఎట్లా చేయగలిగారు. అంతా మా డాడీ సపోర్టు, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ సపోర్టు. మేము ఏది చెప్పినా నో అనకుండా యు గో హెడ్ అని మాకు చెప్పారు. వాళ్ళు ఏది చెప్పినా మేము ఏది చెప్పినా వాళ్ళు కాదని లేరు. ట్రస్టింగ్ అని ఇదంతా కూడా షార్ట్ టైంలో మేము వితిన్ 2 డేసే, 3 డేస్ కూడా కాదు, బై సబ్మిషన్ వితిన్ 2 డేస్లోనే ఇవన్నీ అరేంజ్ చేసాం.
అందరం భరత్ గౌడ్ ఉన్నారు నిజంగా చాలా మంది యువకులు ఉన్నారు మన అమీన్పూర్లో యువకులకు ఇంత జోష్ వస్తుంది అంటే మీరు చేసే కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొంటున్నారో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడొచ్చు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున జనం రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ గత 10-12 సంవత్సరాల నుంచి కూడా రానదాం జరుగుతుంది కానీ ఏ సంవత్సరం కూడా ఇంత క్రౌడ్ రావడం మేము ఎప్పుడూ చూడలేదు మా సొంత ఊరు పుట్టిన ఊరు ఇది మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇంత క్రౌడ్ ఇక్కడ చూడలేదు చాలా సంతోషంగా ఉంది ప్రతి వచ్చిన ప్రతి అక్క చెల్లెకి ప్రతి యువకునికి అందరికి కూడా చాలా ధన్యవాదాలు చాలామంది ఏమనుకుంటున్నారంటే బీరంగూడ గుట్ట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అన్న టాక్ వినపడుతుంది ఎందుకంటే వేలాది మంది వచ్చి అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ కూడా నిండిపోయింది ఖాళీ బిల్డింగ్ ఇవన్నీ చూసారా మీరు ఎట్లా అనిపించింది మీ దగ్గరకే కాదు మమ్మల్ని కూడా చాలామంది అడిగినారు యాక్చువల్గా చాలామంది గుట్టకౌన్ వరకు కూడా స్టక్ అయిపోయింది చాలా ఫోన్స్ మాకు రావడం జరిగింది చాలా పబ్లిక్ రాలేకపోయినారు యాక్చువల్గా ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో ఇంకా పబ్లిక్ బయట ఎక్కువ మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మేబీ నెక్స్ట్ టైం ప్లేస్ కూడా ఇంకా పెద్దగా చేయడానికి మేము ట్రై చేస్తూ చూస్తాం అనమాట ఇంకా చాలా స్పేస్ ఉంది కాకపోతే మేము ఈ క్రౌడ్ ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ దీనికన్నా పెద్దగా చేయడానికి ట్రై చేస్తాం సరే ప్రోగ్రామ్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహిళలే కానివ్వండి పిల్లలే కానివ్వండి పెద్దవాళ్ళు వాళ్ళ ఆనందాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం ఎందుకంటే ఎట్లా ఎంజాయ్ చేశారనేది నేను కూడా స్టేజ్ మీద కూర్చొని చూస్తూ ఉన్నా ఏం చెప్తారు మీరు చూశారు మధుప్రియారు కూడా చెప్పారు ఆమె 1000 ప్రోగ్రాములు చేసిందంట 100 ప్రోగ్రాములు చేసింది ఇంత క్రౌడ్ ఎక్కడ చూడలేదు ఇంత ఆమె మమ్మల్ని ఎందుకు పిలిచారు పబ్లికే మాకన్నా ఎక్కువ పాడుతున్నారు అనే ఫీలింగ్లో ఆమె వ్యక్తం చేసింది చాలా సంతోషంగా ఉంది అండ్ ఫైనల్గా మీ ఫ్యామిలీ నుంచి అమీన్పూర్ ప్రజలకి యువకులకి మహిళలకి ప్రత్యేకంగా సందీప్ గౌడ్ భరత్ గౌడ్ థ్యాంక్స్ చెప్పాలి మీ అన్నదమ్ములంతా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు చేసే ప్రోగ్రాంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సహకరిస్తున్నారు మిమ్మల్ని కొంత యూత్ ఐకాన్లా కూడా చూసుకుంటూ ఉన్నారు కొంతమంది యువకులు చాలా సంతోషం యాక్చువల్గా వచ్చిన ప్రతి అక్కకి చెల్లెకి మాకు సహకరించిన మా గ్రామ ప్రజలకి మా టీంకి కానీ మమ్మల్ని ఇష్టపడే మా ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు వచ్చిన ప్రతి అక్క చెల్లెకి తమ్ముళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్న పోలీస్ సిబ్బందికి ఎలక్ట్రికల్ సిబ్బందికి ఇక్కడ సహకరించిన డిఎంహెచ్ఓ గారికి హెల్త్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు కదా ముందుగానే హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ వాళ్ళు కూడా నాట్ ఓన్లీ లోకల్ పోలీస్ అనమాట మా లాలనాయక్ గారు కానీ సిఏ నాగరాజ్ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ అందరు కూడా సహకరించారు హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళు మాకు అంబులెన్స్ అరేంజ్ చేయడం జరిగింది చాలా సంతోషం అందరికి కూడా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో గోపి గారు కూడా ఉండాలి రైట్ సో ఇది ఓవరాల్గా నందారం భరత్ గౌడ్తో పాటు సందీప్ గౌడ్ మనతో కనిపిస్తూ ఉన్నారు చాలా చక్కగా ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఈ మున్సిపాలిటీలో చాలామంది యువ నాయకులు ఉన్నారు బట్ కొంతమంది యువ నాయకులు మాత్రం ఒక మంచి పేరుని సంపాదించుకుంటూ జనాలతో మమేకమవుతూ ఇట్లాంటి కార్యక్రమాల్లో యువకుల్ని కలుపుకొని ఇక్కడ ఉన్న మహిళల్ని చిన్నపిల్లల్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళలో ఈ అన్నదమ్ములు కూడా ఒకళ్ళని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు ఆ దేవుడిని శక్తినిస్తే రాబోయే రోజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చివరిగా ఒక విషయాన్ని గమనించాలి ఈ కార్యక్రమానికి కేవలం 2-3 రోజుల ముందే వీళ్ళు అనుకున్నారు 2-3 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మందితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నందారం నరసింహగౌడ్ కుటుంబం ధన్యవాదాలు చెప్తూ ఉంది ముఖ్యంగా యువకులకి మహిళలకి చిన్నపిల్లలకి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి వీళ్ళ అన్నదమ్ములు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 అమీన్పూర్ మున్సిపాలిటీ